డీఫ దోపిడి మొన్న 25th రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అన్ని ఏరియాస్లో నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఈవెన్ నిన్న బెంగళూరులో రిలీజ్ అయింది, బెంగళూరు నుంచి కూడా కాల్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త రకమైన ఒక కామెడీ, ఎంజాయ్ చేస్తున్నాము. కొత్త ఫార్మాట్లో ఉన్న ఒక ఫిలిం ఇది. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆ రకంగానే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్లో లేదండి, దీనిలో సాంగ్స్ లేదు. కొంతమంది కంప్లైంట్ చేశారు సాంగ్స్ లేకుండా ఉండుంటే బాగుండు అని. బట్ ఈ యొక్క ఫిలింకి ఒక ఫ్లో ఉంది, ఆ ఫ్లోని బ్రేక్ చేయదలుచుకోలేదు కాబట్టి సాంగ్స్ పెట్టలేదు. బట్ సాంగ్స్ లేకపోయినా ఆ హ్యూమర్కి థియేటర్ మొత్తం నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న కూడా మేము టూర్ వేసాము, థియేటర్స్కి వెళ్ళాము, ఆడియన్స్ రెస్పాన్స్ కల్లారా చూసాము. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు, న్యూమరస్ టైమ్స్ చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ గుడ్ వర్డ్ని ఇంకా స్ప్రెడ్ చేయండి ఆడియన్స్లోకి, ఇంకా ఎక్కువ మంది తీసుకెళ్ళండి, సినిమా చూడండి, ఖచ్చితంగా నవ్వి బయటకు వస్తారు, ఎంజాయ్ చేస్తారు. 25 నాడు క్రిస్మస్ రోజు విడుదలైంది అండ్ ఫిల్మ్ హ్యాస్ గాటన్ జనరేటెడ్ గ్రేట్ టాక్. ఆడియన్స్లో చాలా సూపర్ టాక్ వచ్చింది. అండ్ మీరు రివ్యూస్ చూస్తే కొంచెం 50-50 ఉన్నాయి. నో సమ్ పీపుల్ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్ అలాట్ అండ్ కొంతమంది, ఎందుకంటే బేసిక్గా లైక్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్స్ నాట్ యువర్ ఫిల్మ్ దట్ హ్యాస్ ఒక 6 సాంగ్స్ ఉండి ఫైట్లు ఉండి డ్యాన్స్ ఉండే సినిమా కాదు. యూనో ఇట్స్ ఒక బ్రేక్ ద రూల్స్ లాంటి సినిమా. సో ఆబ్వియస్లీ ఒక కొత్త అటెంప్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ టైమ్ టు రీచ్ ద పీపుల్ అండ్ ఇప్పుడు ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఫర్ ద ఫిల్మ్. చూసిన వాళ్ళు ఇంకా చాలా మందికి చెప్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్ అండ్ మా ఫ్యామిలీస్ చాలా మంది యుఎస్లో సినిమా చూశారు. మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ యుఎస్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ హియర్ బెంగళూరులో నిన్నే రిలీజ్ అయింది అండ్ అక్కడి నుంచి కూడా ఐవ్ గాన్ అ ఫ్యూ కాల్స్ ఫ్రమ్ పీపుల్ సేయింగ్ దే ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఈ సినిమా ఓవరాల్ ఇట్స్ నేను చేసేటువంటి సినిమాలో ఒక చిన్న ఆఫ్ బీట్ ఫిల్మ్ ఇది. సో ఐమ్ రియలీ హ్యాపీ దాట్ యూనో ఇలాంటి సినిమా ఒక ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అయినందుకు. ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్స్ రాజ్ అండ్ రాజ్ అండ్ డీకే బోత్ ఆఫ్ దెమ్ బికాస్ నాకు ఇది లైక్ ఐ సెడ్ ఈ ఫిల్మ్ నుంచి యూనో ఫర్ మీ ఆల్సో ఒక పర్సనల్గా ఐ వాంట్ డూ ఫిల్మ్స్ మోర్ లైక్ దిస్ అనిపించింది నాకు ఈ సినిమా. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే నాకు లాస్ట్ 3 డేస్గా వచ్చిన మెసేజెస్ కానీ కాల్స్ కానీ మేము స్వయంగా వెళ్ళి చూడడంలో కానీ చిన్న చిన్న ఊర్లాగా పుంగునూర్ అనే ఊరు నుంచి వచ్చిన కాల్స్ నుంచి విజయవాడలో చూసింది, వైజాగ్లో, ఇక్కడ హైదరాబాద్లో ఐనాక్స్, సినిమాక్స్, ఇట్లా మల్టీప్లెక్సెస్లో చూడడం, సంధ్యా 17 కానీ చూడడం కానీ, యుఎస్ నుంచి ఫీడ్బ్యాక్ రావడం కానీ సేమ్గా ఉన్నాయి. అది అలా ఎంజాయ్ చేస్తారని మేము అంతగా అనుకోలేదు. ఇది ఏ సెంటర్ మూవీ అంటే ఒక మల్టీప్లెక్స్లో మాత్రమే అని ఫస్ట్ నుంచి అనుకున్నారు, పర్లేదు మాకు. కానీ నాకు చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా కాల్ చేసి, మదనపల్లి నుంచి కాల్ చేసి మాట్లాడి భలే ఎంజాయ్ చేసామన్నా ఈ సినిమా, నవ్వుకొని చేసాము అంటేను, అది ఒక చాలా సంతోషం కలిగించిందండి. సో ఇది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేశాము, ఒక హైప్ అప్ చేద్దామని ఒక ఉద్దేశం కానీ ఎలా లేదు. అసలు సైలెంట్గా తీస్తున్నాం మేము లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి తీస్తున్నాం. మాకు ఎప్పుడు మేము హిందీలో డైరెక్ట్ చేస్తుంటాం కాబట్టి మాకు టైం దొరికినప్పుడు సిరాజ్తో కలిసి ప్రొడక్షన్ చిన్న సైజ్ సినిమాగా తీసాము. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, ఒక అవే ఫ్రమ్ ద రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా, సాంగ్స్ లేకుండా, ఎక్కువ మెలోడ్రామా లేకుండా, సెంటిమెంట్ కూడా జస్ట్ లిమిటెడ్ అమౌంట్లో ఉండి ఒక క్రిస్ప్ ఎంటర్టైనర్ అండి ఈ ఫిల్మ్. అది దట్ ఈస్ ద ఇంటెన్షన్ మేము ఈ సినిమా చేయడంలో, దీన్ని ముందరికి పెట్టడంలో. ఇంకొక విషయం ఏంటంటే డైరెక్టర్ ఫస్ట్ టైమర్ సిరాజ్ చాలా బాగా చేశాడు ఈ సినిమా, చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ సినిమా, ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫ్లో ఉంది ఆయనకి, చాలా బాగా తీశాడు. అలాగే సినిమాలో ఒక వరుణ్ అండ్ సందీప్ని వదిలేస్తే ఎవ్రీ అదర్ యాక్టర్ ఈజ్ అ ప్రెట్టీ మచ్ న్యూ కమరే. అందులో చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీబడి అందరూ యునానిమస్గా ఫీడ్బ్యాక్, ఆడియన్స్ నుంచి కానీ, క్రిటిక్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా, ఫ్రెష్గా బాగున్నాయి అన్న ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. డీఫర్ దోపిడి ఈ సినిమా యాక్చువల్లీ మేము ఫస్ట్ అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేయడానికి కారణం ఐ థింక్ స్వార్థం. నేను ఈ సినిమా అంత అయిపోయిన తర్వాత చూసిన తర్వాత టీంలో జాయిన్ అవ్వడానికి కూడా కారణం స్వార్థం. స్వార్థం అంటే డబ్బుల కోసం ఇంకో దానికోసం కాదండి. డెఫినెట్గా సినిమా చూసిన వెంటనే ఈ ఇది కానీ డెఫినెట్గా ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఒక కొత్త రకం కొత్త జానర్ సినిమాలు వచ్చిస్తున్నప్పుడు అందరూ ఎవరో ఒకరు కనీసం ఒక 10లో ఒక్కడైనా అనకపోతాడు ఆ డీఫర్ దోపిడి మొదలెట్టింది ట్రెండ్ అని, దాంట్లో క్రెడిట్ తీసుకుందాం అనే స్వార్థం అంతే. సో అండ్ మాకున్న బిగ్గెస్ట్ భయం ఏంటంటే
ఫస్టే అనుకున్నాం ఒక క్రైమ్ కామెడీ తీస్తున్నాం, దీంట్లో పాటలు లేవు, దీంట్లో ఫైట్లు లేవు, దీనికి డెఫినెట్గా కొంచెం డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది, ఇది మోర్ లైక్ స్లో పాయిజన్ సినిమా. 4-5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రతి వాడు ఆ డీవీడీ ఒకటి పెట్టుకుని సరదా బోర్ కొట్టినప్పుడల్లా చూసే సినిమా, 100% డౌట్ లేదు. నేను ఇప్పుడు రాసిస్తాను అండ్ అందరూ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎంజాయ్ చేసేది. కొన్ని కొన్ని మన డీవీడీలు కార్లో ఆటలు కూడా వేసుకుని తిరుగుతాం చూడండి, ఎప్పుడు బోర్ కొట్టినా చూడ పిల్ల జమీందార్లాంటి సినిమా. సో అలాంటి ఒక బ్రాకెట్లో ఫిల్మ్ ఇది. ఎప్పుడైనా సరే సరదాగా అంటే ఏ టెన్షన్ లేకుండా పెద్ద పెద్ద యాక్షన్ ఎపిసోడ్లు లేకుండా క్యూట్గా ఉండే సినిమా. సో నేను మాట్లాడినప్పుడు కూడా రాజకీయాలతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, సినిమా చూసిన వెంటనే చెప్పాను ఇది 4-5 ఏళ్ల తర్వాత అద్భుతం అంటారు, అసలు చాలా చాలా సరదాగా ఉంది, హాయిగా ఉంది అంటారు. వరల్డ్ వైడ్గా ఎస్విసి సినిమా ద్వారా రిలీజ్ చేశాం. సో ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి వేసిన వైజాగ్లో షో కానీ విజయవాడ షో కానీ ఆడిటోరియం ఫుల్ ఉన్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ అంటే ఎంటర్టైన్మెంట్, మేము ఏదైతే బిలీవ్ చేశామో అన్నిటి దగ్గర పాజిటివ్ టాక్ రావడం. సో అలాగే రిలీజ్ తర్వాత ఏ క్లాస్లో ఎవ్రీవేర్ సినిమా చూసిన మెసేజ్లు కానీ అన్నీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పోతే మా సైడ్ నుంచి మేము చేసిన ఒక నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయడం ఈ సినిమాని యాజ్ ఏ మా మిస్టేక్ అది. సో ఇలాంటి సినిమాని చాలా కాంపాక్ట్ రిలీజ్ చేయాలని ఫస్ట్ నుంచి నేను ప్రొడ్యూసర్స్తో కూడా చెప్తూ వచ్చి మేమే మా సైడ్ నుంచి ఓవర్ అంటే వైజాగ్ నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువేసి మళ్ళీ ఇప్పుడు అన్నీ టైట్ చేస్తున్నాము. సో ఏ క్లాస్లో డెఫినెట్గా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమాని. సో ఇంకా కాంపాక్ట్ చేసి ప్రమోషన్ ద్వారా థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకులని సాటిస్ఫై చేసి పంపించే ప్రయత్నంలో ఉన్నాం. డెఫినెట్గా ఈ వీకెండ్లో అది అచీవ్ చేస్తాం అనుకుంటున్నాం. సో థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ ఆడియన్స్.